తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానటుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన కుమారుడు సినీ హీరో బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని భావితరాల గుండెల్లో నిలిపే చిత్రంగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. అవేంటంటే, ఎన్టీఆర్ బయోపిక్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా కీలకంగా రూపొందిస్తున్నారట. ఎన్టీఆర్ తో కేసీఆర్ అనుబంధం ప్రత్యేకమైనది. టీడీపీ శ్రేణులకు రాజకీయాలు బోధించిన సత్తా ఉన్న నేత కేసీఆర్ ఎన్టీఆర్ పై ప్రేమకు చిహ్నంగా తన కుమారుడికి ఆయన పేరే పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి పాత్ర ఈ సినిమాలో లేకుంటే వెలితి అని భావించారట. ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ ను కలుసుకున్న సీన్ ద్వారా కేసీఆర్ ను చూపిస్తున్నారట. తన కుమారుడు కేటీఆర్ ను వెంట తీసుకుని వెళ్లే సీన్ ను చిత్రీకరించనున్నారట. అయితే కేసీఆర్ పాత్రకు ఓ ప్రముఖ నటుణ్ణి ఎంపిక చేసినట్లు, ఆ విషయాన్ని మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో విద్యాబాలన్, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి తదితరులు నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా మహానటి శాతకర్ణి ఫేమ్ బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి బాలకృష్ణతో పాటు ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హాయ్, అందరికి నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు ఎల్ఓ టీవీ.